చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినప్పుడు ఏంటి ఒక కనెక్షన్ కర్నూలు నుంచి ఈరోజు రావటం చాలా ఒక ముందరగా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే కర్నూలు కూడా ఇప్పుడు ఇప్పుడు బాగా ఓడిపోతున్న ప్లేస్, అక్కడ కూడా మన పోర్ట్స్ అన్ని పెట్టాలని చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం వాళ్ళకి డైరెక్ట్ కనెక్టివిటీ కర్నూలు నుంచి వచ్చేదానికి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వేళ ఈ ఫ్లైట్ స్టాప్ అవ్వడం చాలా బాగుంది. కానీ దీంట్లో నేను మొన్న నా 10 డేస్ బ్యాక్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు చెప్పారు ఇలా ఫ్లైట్ రాబోతుందని అని చెప్తే నేను ఆ విషయంలో ఎందుకు నాకు చిన్న కర్నూలు నుంచి డైరెక్ట్ విశాఖపట్నం వరకు అంటే ఫ్లైట్ ఫుల్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే అంతమంది ప్యాసింజర్స్ కర్నూలు నుంచి ప్రస్తుతానికైతే అంటే ఫ్యూచర్లో రావచ్చు కానీ ప్రస్తుతానికైతే రాకపోవచ్చు అని చెప్పేసి నేను మొన్న కేంద్ర మంత్రి గారిని కలిశాను. కలిసి నేను రిప్రజెంటేషన్ తయారు చేసి ఇదే ఫ్లైట్ని కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఇవ్వండి, అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ కర్నూలు ఇవ్వండి. ఒక ఆర్ట్ విజయవాడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే విజయవాడ నుంచి కర్నూలులో కర్నూలు నుంచి కూడా ఏమైనా విజయవాడ రావడానికి ఎవరికి కూడా కన్వీనియంట్గా లేదు, డ్రైవర్లు రావాల్సి వస్తున్న వాళ్ళు కూడా, అదేవిధంగా ట్రైన్స్ కూడా కరెక్ట్గా విజయవాడ నుంచి. సో ఈ ఫ్లైట్ ఉంటే వాడ కూడా ఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేవాడు కూడా కన్వీనియంట్ అవుతుంది. ఇది మధ్యలో హాల్ట్ తీసుకుని చేయవలసిందా అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ రైల్వేషన్ సెక్రటరీ గారు, అదేవిధంగా మన పీజీ వెంకటేష్ గారు చేయడం అనుమతి మినిస్టర్ గారు జరిగింది, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. దానిపైన వర్కౌట్ చేసి కొంతమంది అవకాశం ఎలా ఉంటుందని ఇది ఉడాన్ స్కీమ్ కింద మన స్కీమ్లో వస్తుంది. ఎందుకంటే ఇది ప్యాసింజర్స్లో ఒకటి గవర్నమెంట్కి ఎక్కువ బట్టనే అవుతుంది. ఎందుకంటే ఎందుకో వాళ్ళు 80% ఎవరు ఉన్నారు ఎక్కడైనా ప్యాసింజర్లు గవర్నమెంట్ వాళ్ళు పే చేయవలసిన పరిస్థితులు కాబట్టి ఇది కనుక విజయవాడలో తీసుకుంటే ఇంకా బాగుంటుందని చూస్తున్నాను. అంటే మూడు క్యాపిటల్స్ని కలిపి మంచిగా ముందు చెప్పడం చూస్తున్నాను అని చెప్పి ఆ వెళ్ళి మళ్ళీ ఒక వీక్లో ఈ కనిపించిన పర్టికులర్గా నేను వెళ్ళి దీన్ని అయ్యే విధంగా నేను కృషి చేస్తాను కూడా తెలియజేస్తూ విశాఖపట్నానికి దేశం ఉన్నటువంటి ప్రధాన నగరాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. ఇంటర్నేషనల్ కూడా 2-3 కంట్రీస్కి డైరెక్ట్ కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాయలసీమకి హెడ్ క్వార్టర్ లాంటి కర్నూలు నుంచి ఈ రోజున ఫ్లైట్ ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి, అటు రాయలసీమ న్యాయ రాజధాని, మరి కోస్తాలో అమరావతి శాసన రాజధాని, మరి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇలా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల మీద సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు ఏవైతే ఆలోచన చేసి మరి ఏవైతే కలగాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం వృద్ధి తీసుకోవాలని ఆలోచన చేస్తారు, దానిలో భాగంగానే మొన్న కర్నూలులో ఎయిర్పోర్ట్ని ఒక నాలుగు వారు చేతులు ప్రారంభించడం, దానికి మరి ఈరాలవాడ నరసింహారెడ్డి గారు మొట్టమొదటి తరం స్వప్న సమయం వారి పేరు పెట్టడం చాలా సంతోషం. సో దాంతోపాటు కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఇలా బెంగళూరుకి చెన్నై కూడా కనెక్టివిటీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కర్నూలు కానీ కడప కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, అలాగే వ్యాపార పరంగా కూడా చాలామంది బెంగళూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా విశాఖపట్నం వలన చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటిది ఈ రోజున రేపు రాబోయే రోజుల్లో మరి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ఫ్లైట్ ద్వారా మరి ఎంతో కనెక్టివిటీ కలగటం, దాని ద్వారా వాణిజ్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పర్యాటక పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నేను మరి వారం రోజుల్లో ఇప్పుడు అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సలహా చెప్పాలి, మంచిది మూడు రాజధానులు కలిపే విధంగా ప్రయత్నం
చేస్తే ఇంకా బాగుంటుందని అది చాలా మంచి ఆలోచన. తప్పనిసరిగా దానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి రాష్ట్రం నుంచి కూడా ఉండటం ఆలోచన జరుగుతుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే రాయలసీమ ప్రాంతం నుంచి పర్యాటకానికి విశాఖపట్నం వస్తున్నారో, విశాఖపట్నం నుంచి కర్నూలు వెళ్తున్నారో ఇండిగో వారు కూడా నేను మా డిపార్ట్మెంట్ అధికారులకు చెప్తాను. ఇక్కడ ఎందుకంటే విశాఖపట్నం వస్తే కర్నూలు నుంచి అక్కడ కర్నూలులో సముద్రం లేదు, రాయలసీమ సీ ఉంది, మంచి బీచెస్ ఉన్నాయి, అలాగే పక్కన అరకు పడకూడదు. వాళ్ళు ఫ్యామిలీ మీద వస్తే రెండు రోజులు ఉండి హ్యాపీగా మరి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా ఈ టూరిజం డిపార్ట్మెంటు మరి ఇండిగో వారు ఇద్దరు కూడా అలయన్స్ తోటి వర్క్ చేస్తే ఎంపీగా చెప్పినట్టు ఈ 30% 40% 120% కూడా మరి ఫిల్ అప్ అయ్యేట అవకాశం. ఎందుకంటే మనం ఉన్నటువంటి అదృష్టం మన రాష్ట్రం, ఒక పక్కనేమో మంచి అందమైన అడవులు ఉన్నాయి, ఒక పక్కన మంచి అందమైన సందర్శన ప్రాంత మంచి బీచెస్, అలాగే మంచి టెంపుల్స్ మరి కర్నూలులో కూడా ఆగడం మంచి టెంపుల్స్ ఉంది. ఇక్కడ నుంచి మన కర్నూలు కడప వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా మంచి పర్యాటక ప్రదేశం. సో అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సేవల్స్ కానీ మరి టెంపుల్స్ కానీ పర్యాటక ప్రదేశాలు చూసి అలా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీచెస్ కానీ అరకు కానీ పడతాయి కానీ కూడా చూసి నేర్చుకోవచ్చు. సో ఆ రకంగా మనం ప్యాకేజీని మనం డెవలప్ చేయగలిగితే కనీసం వీకెండ్స్ ఉన్నా ఫ్రైడే పెట్టి సాటర్డే సండే ఉంది మరి మండే ప్యాక్ చేయకూడదు. తప్పనిసరిగా 100% టూరిస్టుల ద్వారానే ఫిలపడే అవకాశం ఉంది. అలాగే మరి ఇప్పుడే ఒక రాజకీయ కుమారుడు చెప్తారు విశాఖపట్నానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఎయిర్పోర్ట్లు ఉంటే 5 ఎయిర్పోర్ట్లకి కనెక్టివిటీ ఉంది, కడప కూడా పెట్టేస్తే 4 ఎయిర్పోర్ట్లు కూడా అయిపోతుంది అంటారు. సో తప్పనిసరిగా విశాఖ ఈజ్ అ సిటీ ఆఫ్ నేషన్, రాబోయే రోజుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి నగరం విశాఖపట్నం. ఒక పక్కనేమో రైల్వే జంక్షన్, నేషనల్ హైవే కనెక్టివిటీ, రెండోది ఏ కనెక్ట్. సో ఇదన్నిటి ద్వారా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఒక కష్టపడినటువంటి వాతావరణం ఉండగలం. వేరే జిల్లాలు కాదు, వేరే రాష్ట్రాలకు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితి లేని పరిస్థితి. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విశాఖపట్నం అన్ని రంగాలకు అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటుంది. మరి ఈ సందర్భంగా మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకమైన స్టాంప్ని వారు రిలీజ్ చేయడం చాలా అభినందించదగిన విషయం. ఎందుకంటే గతంలో వారు ప్రత్యేకమైన సందర్భాల్లో మన యొక్క సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ హెరిటేజ్ని కానీ ప్రతిబింబించే విధంగా మరి ఎన్నోసార్లు వారు ప్రత్యేకమైనటువంటి స్టాంపులు రిలీజ్ చేసి మనం మర్చిపోయినటువంటి హెరిటేజ్ సాంస్కృతి సాంప్రదాయాలు మన వారసత్వాన్ని గుర్తు తెచ్చే విధంగా ఈ పోస్టల్లో స్టాంప్స్ రిలీజ్ చేసి వాళ్ళు ప్రజలకు మనల్ని అందుకున్నారు. మరి ఈరోజు ఈ ఫ్లైట్ విడారే సందర్భంగా మరొకసారి వారు ప్రత్యేకతను చాటుకుని ఈ స్టాంపు రిలీజ్ చేయడం, ఆ స్టాంపులో కూడా ఒకనేమో మన కర్నూలు ఎయిర్పోర్ట్ వాళ్ళ కర్నూలు కొండారెడ్డి టూరిజం, రెండోదేమో మన బౌద్ధరామ. సో ఈ మూడు ప్రతిబింబించే విధంగా మరి స్టాంపులు తప్పనిసరిగా వాళ్ళ మనస్ఫూర్తిగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని ముఖ్యంగా సీజన్ వెంకటేశ్వర గారు దీంట్లో పాల్గొనండి మా టూరిజం అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు మోహన్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేస్తుంది మా ఎండి గారు రాజకిషోర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.